దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, బీఎస్సీ సమావేశం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గతంలో స్పీకర్ సభలో ప్రకటించిన విధంగానే వారాంతం వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఈ రోజు జరిగే బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా చర్చించబడుతున్నారు. అంటే శుక్రవారం నాడు మిలాదున్నది ఉంది కాబట్టి శుక్రవారం నాడు సెలవు ప్రకటించి శనివారం నాడు తిరిగి సభను నిర్వహించాలనేది ప్రాథమికంగా ఇప్పటివరకు తీసుకుంటున్న నిర్ణయం. దీంతో పాటు రేపటి నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను 2 పూటల ఇప్పటి వరకు ఓన్లీ మార్నింగ్ సెషన్ మాత్రమే నడుస్తుంది. ఇక మధ్యాహ్నం కూడా నిర్వహించడం ద్వారా ప్రవేశపెట్టకున్న బిల్లులకు సంబంధించి, అంటే ఇప్పుడు ఇప్పటి వరకు నిర్ణయించిన ప్రకారం 13 బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం 13 బిల్లులను కూడా శనివారం వరకు పూర్తిగా సభలో ప్రవేశపెట్టడం, అలాగే వీటికి సంబంధించిన చర్చను కొనసాగించడం. ఎలాగో ప్రతిపక్షం సభలో లేదు కాబట్టి అధికార పక్ష సభ్యులే ఆ బిల్లులకు సంబంధించిన కొన్ని డౌట్లను ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో వివరించడం ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే డిసెంబర్ 1వ తేదీ అంటే శుక్రవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించినప్పటికీ టీడీఎల్పి సమావేశానికి, అంటే తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ను నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. డిసెంబర్ 2వ తేదీతో షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 2వ తేదీతో శాసనసభ సమావేశాలు ఈ సెషన్ వరకు, శీతాకాల సెషన్ వరకు ముగుస్తాయి. ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కొద్దిసేపట్లో జరిగే బీఎస్సీ సమావేశంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు.